హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తెలంగాణ ఆసర పింఛన్ గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల కింద పలు కేటగిరీలో మొత్తం 38,80,922 మందికి నెలవారీ పింఛన్లు అయితే ఇస్తున్నారు. ఈ ప్రణాళిక ఆర్థిక శాఖ అనర్హత పింఛన్లు తొలగిస్తూ అర్హత ఉన్న పింఛన్లు మాత్రమే బుధవారం విడుదల చేశారు. వృద్ధాప్య పింఛన్లు 12,36,502 మందికి ఇస్తున్నారు. వితంతువుల పింఛన్లు 14,47,107 మంది. దివ్యాంగులకు దివ్యాంగ పింఛన్లు 4,90,630 మంది. చేనేత పింఛన్లు 37,264 మంది. కళ్ళుగీత కార్మికులు 62,766 మంది. హెచ్ఐవి పేషెంట్ల పింఛన్లు 33,198 మంది. బీడి కార్మికులు పింఛన్లు 422,246 మందికి మార్చి 5వ తేదీ నుంచి పింఛన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, పింఛన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.